పెద్దపల్లి పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణంలో నిట్టూరు విశ్వనాథ శర్మ ప్రముఖ పాత్ర పోషించారని పలువురు అయ్యప్ప భక్తులు పేర్కొన్నారు. విశ్వనాథ శర్మ సంస్మరణ సభ పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప దేవాలయం సమీపంలో నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయం దగ్గర ఆదివారం అయ్యప్ప దేవాలయ పూజారి నిట్టూరు విశ్వనాథ శర్మ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వనాథ శర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే ఆయన జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం టిఎస్టిఎస్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమిల్ల రాకేష్ కుమార్ సీనియర్ న్యాయవాది ఉప్పురాజు మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణంలో విశ్వనాథ శర్మ ప్రధాన పాత్ర పోషించారని అన్నారు. ఎంఎన్ గురుస్వామి శిష్యునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి గురుస్వామిగా పెద్దపల్లి పట్టణంలో సుస్థిర స్థానాన్ని సంపాదించారని కొనియాడారు. పెద్దపల్లి పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయం ఏర్పాటు చేసిన నాటి నుండి ఆలయ పూజారిగా అయ్యప్ప ధర్మ ప్రచార వ్యాప్తికి కృషి చేశారని, ఎంతో మంది అయ్యప్ప స్వాములకు ఇరుముడు కట్టి శబరిమల కొండలకు పంపించారని తెలిపారు. ఆయన జ్ఞాపకార్థం అయ్యప్ప దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆయన ఆత్మ శాంతించాలని అయ్యప్ప స్వామిని కోరుకున్నారు. మన పెద్దపల్లి అయ్యప్ప స్వామి టెంపుల్లో అంటే ఈ గుడి ప్రతిష్టాపన చేసినప్పటి నుండి ఇక్కడ ఉండి తన అమూల్యమైనటువంటి సేవలు అందించి దేవునికి ఎన్నో సేవలు అందించినట్టు విశ్వనాథమయ్య గారు ఈ మధ్య మన మధ్య లేకపోయినా కానీ ఆయన అందించిన సేవలు కావచ్చు, లేకపోతే ఈరోజు మన అయ్యప్ప గుడిని నిలబెట్టినటువంటి కార్యక్రమం కావచ్చు, నిరంతరం ఎంతోమంది అయ్యప్ప స్వాములను ఇక్కడ నుండి దీక్షాపరణం చేసి కొండకు పంపించినటువంటి గొప్ప మహనీయుడు, ఆయన చేసినటువంటి సేవలు చిరస్థాయిగా నిలిచిపోయేటట్టుగా ఇక్కడ ఆలయ కమిటీ కూడా ఒక నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఆయనకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మన పెద్దపల్లి అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే అతి పురాతనమైనటువంటి ఒక ఆలయంగా ఈరోజు పెద్దపల్లిలో విరసిల్తుంది. కాబట్టి దానికి కూడా భక్తులందరూ చేదోడు వాదోడు అందిస్తూ విశ్వనాథమయ్య గారు ఉన్నప్పుడు ఏ విధంగానైతే వాళ్ళ సహాయ సహకారాలు అందించారో నిరంతరం కొనసాగించాలని చెప్పేసి కూడా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ అయ్యప్ప మాలధారణ చేసుకున్న వాళ్ళందరూ కూడా విశ్వనాథమయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాలని చెప్పేసి అందరికీ. మన అయ్యప్ప దేవస్థానం ప్రధాన పూజారి అయినటువంటి గౌరవనీయులు కీర్తిశేషులు నిట్టూరు విశ్వనాథ శర్మ గారు గత నెల 12వ తారీఖు మన నుండి వెళ్ళి ఆ దేవేంద్ర సన్నిధిలోకి వెళ్ళు. అందులో భాగంగా ఈరోజు ఇదే ఏకాదశి రోజు మన పెద్దపల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారిని స్మరించుకుంటూ ఈ యొక్క నెల మాసికం సందర్భంగా అందరి కూడా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాదు అయ్యప్ప స్వామి దేవాలయ ప్రతిష్టప్పటి నుండి కూడా ఆయన ఎంఎన్ స్వామి గారి యొక్క శిష్యరికంలో పెద్దపల్లికి వచ్చి ఇక్కడ ఆయన మాలాధారణ చేసుకొని ఇక్కడే గురుస్వామిగా ఉండి గత దేవస్థాన ప్రతిష్ట అయిన నుంచి కూడా పూజారిగా అయ్యప్ప స్వామి సేవలు అందిస్తూ అదేవిధంగా మన పెద్దపల్లి ప్రాంతంలో అనేక మందిని కూడా భక్తి మార్గంలో నడిపించే విధంగా అందరికీ మాలాధారణ చేసి ఈరోజు పెద్దపల్లిలోనే అత్యధికంగా అయ్యప్ప స్వాములు అయ్యేటట్టు చేసిన ఘనత స్వామి అయ్యప్ప దయ వల్ల ఈ గురుస్వామి వారికి దక్కింది. కాబట్టి ఆయనకు మా ఆలయ కమిటీ తరపున పెద్దపల్లి అయ్యప్ప స్వామి భక్త బృందం తరపున వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని మేము ఈ సందర్భంగా కోరుకుంటూ. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయ కమిటీ సభ్యులు నరేందర్ రెడ్డి, సుబ్బారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ నూగిల్ల మల్లయ్య, అయ్యప్ప భక్తులు వీరేశ్వరరావు, ఉప్పు శంకర్, విజేందర్, కాశిపాక వాసు, బొంకూరి బాబ్జీ, సుమన్, రంగు శ్రీనివాస్, నక్క శ్రీనివాస్, బొడ్డుపల్లి రమేష్, రంగు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.